हाय दिस इज बालकृष्ण मीरु चूस्तुन्नारु ऑटोमोबाइल टेक यूट्यूब चैनल चैनल द्वारा मनम स्प्रिंग्स गुरिंची तेलियजेसुकुन्नाम ई स्प्रिंग अंटे एंटी स्प्रिंग मनकि तेलिसिनटुवंटि अन्नितिलो ई स्प्रिंग्स ए विधंगा पनिचेस्तायि अवि एक्कड उंटायि मनं चूसिनट्लयिते ఇప్పుడు ఏదైనా ఒక వెహికల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గా కార్ తీసుకున్నాం ఈ కార్ తీసుకుంటే ఈ కార్ లో మనకి ఈ యొక్క ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ అండ్ బాడీ ఇంకా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పార్ట్ యొక్క లోడ్ అంతా కూడా ఫ్రేమ్ అనేది భరిస్తూ ఉంటుంది యాక్చువల్ గా ఎప్పుడు కూడా ఈ ఫ్రేమ్ అనేది ఈ ఇచ్చినటువంటి వెహికల్ యొక్క ప్రతి పార్ట్ యొక్క బరువు మొత్తాన్ని కూడా ఈ ఫ్రేమ్ ఏ మోస్తూ ఉంటుంది అంటే దీని మీద ఆల్్రెడీ చాలా లోడ్స్ అనేవి పడుతూ ఉంటాయి ఫ్రేమ్ మీద అలాగే మనకి ఎప్పుడైతే వెహికల్ అనేది బంపుకి గురవుతుందో అంటే రోడ్డు మామూలుగా రోడ్డు కాకుండా ఏదైనా అనీవెన్ రోడ్స్ వచ్చినప్పుడు గాని లేదా రోడ్డు మీద ఏదైనా గుంతలు ఉన్నప్పుడు గాని ఇటువంటి ఒక రకమైనటువంటి లోడ్స్ అనేవి వీల్స్ ద్వారా మరియు వీల్స్ నుంచి యాక్సిల్స్ ద్వారా మనకి రావటం జరుగుతూ ఉంటుంది సో అలా వస్తూ ఉన్నప్పుడు వీల్స్ నుంచి యాక్సిల్స్ నుంచి ఫ్రేమ్ కి లోడ్ వెళ్తూ ఉన్నప్పుడు ఆల్రెడీ దీని మీద చాలా లోడ్ అనేది పడుతూ ఉంటుంది వెహికల్ వెయిట్ ఇంజన్ వెయిట్ మిగిలిన ఉన్నటువంటి అన్ని పార్ట్స్ యొక్క వెయిట్ కూడా దీని మీద పడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ క్రింద నుంచి వచ్చేటువంటి రోడ్ షాక్స్ ద్వారా వచ్చేటువంటి లోడ్స్ కూడా ఈ ఫ్రేమ్కి వెళ్తే ఈ ఫ్రేము క్రింద వైపు లోడు మరియు పైవైపు లోడు రెండు వైపుల లోడు వల్ల ఇది ఇరిగిపోయే బ్రేక్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అటువంటి ఛాన్స్ను అటువంటి లోడ్స్ని రిలీఫ్ చేయడానికి ఉపయోగించేటువంటి వాటిని జనరల్గా మనం స్ప్రింగ్స్ అని పిలుస్తాం అంటే ఇవి ఎక్కడ ప్లేస్ చేసి ఉంచుతాం అంటే యాక్సిల్కి మరియు ఫ్రేమ్కి మధ్యలో ఉంటాయన్నమాట అంటే యాక్సిల్కి ఫ్రేమ్కి మధ్యలో ఈ స్ప్రింగ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది అంటే మనకి రోడ్డు ఈ టైర్స్ నుంచి ఈ వీల్స్ నుంచి వచ్చినటువంటి లోడ్ ఏదైనా ఉంది అంటే ఇది త్రూ యాక్సిల్ ద్వారానే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది యాక్సిల్ ద్వారానే పంపించడం జరుగుతూ ఉంటుంది ఇలా యాక్సిల్ ద్వారా వెళ్తున్నటువంటి వస్తున్నటువంటి లోడ్ ఏదైనా ఉంది అది ఫ్రేముకి పంపించాలి అంటే ఈ మధ్యలో స్ప్రింగ్ అనేది పెడతాం దానివల్ల ఏమవుతుంది అంటే ఈ రోడ్డు వీల్స్ నుంచి వచ్చినటువంటి లోడు యాక్సిల్ ద్వారా వెళ్ళి ఇక్కడ నుంచి స్ప్రింగ్కి వెళ్ళేసరికి ఈ స్ప్రింగ్ మొత్తాన్ని ఆ లోడ్ మొత్తాన్ని కూడా తీసేసుకొని రిలీజ్ చేసి ఫ్రేమ్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క స్ప్రింగ్ అనేది చేస్తూ ఉంటుంది ఈ స్ప్రింగ్ రోడ్ షాక్స్ని తట్టుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది మరియు ఏ లోడ్ని కూడా యాక్సిల్ నుంచి ఫ్రేమ్కి పంపించుకోకుండా ఇక్కడనే సస్పెండ్ చేయడానికి పనిచేస్తూ ఉంటుంది సో ఈ విధంగా సస్పెండ్ చేస్తుంది కాబట్టి ఇది సస్పెన్షన్ సిస్టంలో ఒక ప్రధానమైనటువంటి భాగం ఇది సస్పెన్షన్ సిస్టంలో ఒక ప్రధానమైనటువంటి భాగంగా ఈ స్ప్రింగ్స్ని మనం తీసుకోవచ్చు జనరల్గా ఇవి స్ప్రింగ్స్ మనం చాలా టైపుల స్ప్రింగ్స్గా దొరుకుతూ ఉంటాయి అందులో ఇందులో ఉన్నటువంటి ఏవేవి స్ప్రింగ్స్ ఉంటాయి మీకు తెలిసినటువంటి స్ప్రింగ్స్ తీసుకుంటే లీఫ్ స్ప్రింగ్ హెలికల్ స్ప్రింగ్స్ కాయిల్ స్ప్రింగ్ మనకి ఎన్ని రకాలైనటువంటి జనరల్గా చూసుకుంటే ఈ స్ప్రింగ్స్ అనేవి మూడు రకాలుగా దొరుకుతాయి లీఫ్ స్ప్రింగ్ హెలికల్ స్ప్రింగ్ అండ్ కాయిల్ స్ప్రింగ్ లీఫ్ స్ప్రింగ్ హెలికల్ స్ప్రింగ్ అండ్ కాయిల్ స్ప్రింగ్ ఈ మూడు రకాలైనటువంటి కాయిల్ స్ప్రింగ్స్ మూడు రకాలుగా ఉంటాయి
అవి మనం రాబోయే క్లాసులో తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా ఉన్నటువంటి ఫస్ట్గా ఉన్నటువంటి ఈ యొక్క లీఫ్ స్ప్రింగ్ గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం. మీకు ఇక్కడ ఈ ఫిగర్ గీసిన ఈ ఫిగరు లీఫ్ స్ప్రింగ్ ఫిగరే. ఇది దీని గురించి మనం ఇప్పుడు ఈ క్లాస్లో క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ యొక్క లీఫ్ స్ప్రింగ్ మనకి ముఖ్యంగా నాలుగు రకాలైనటువంటి డిఫరెన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ టైప్స్ ఏమేమి టైప్స్ ఉంటాయంటే ఫుల్ ఎలిప్టిక్ టైప్, ఫుల్ ఎలిప్టిక్ టైప్, త్రీ క్వార్టర్ ఎలిప్టిక్ టైప్, సెమీ ఎలిప్టిక్ టైప్ అండ్ క్వార్టర్ ఎలిప్టిక్ ట్రాన్స్వర్స్. సో ఈ నాలుగు రకాలైనటువంటి లీఫ్ స్ప్రింగ్స్ అనేవి మనం సర్వసాధారణంగా ప్రతి వెహికల్స్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా ఈ సెమీ ఎలిప్టిక్ టైప్ ఆఫ్ లీఫ్ స్ప్రింగ్ని మనం కన్వెన్షనల్ సస్పెన్షన్ సిస్టంలో మ్యాక్సిమం కేసులో ఉపయోగిస్తూ ఉంటాం. ఈ లీఫ్ స్ప్రింగ్స్ జనరల్గా మనకి ఫోర్ టైప్స్గా ఉంటాయి. అందులో ఫుల్ ఎలిప్టిక్ టైప్ ఒకటి, త్రీ క్వార్టర్ ఎలిప్టిక్ టైప్, సెమీ ఎలిప్టిక్ టైప్ అండ్ క్వార్టర్ ఎలిప్టిక్ టైప్. ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి లీఫ్ స్ప్రింగ్లో ఉన్నాయి. అందులో మనం జనరల్గా కన్వెన్షనల్ సస్పెన్షన్ సిస్టంలో మనకి రెండు రకాలైనటువంటి సస్పెన్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి కన్వెన్షనల్ సస్పెన్షన్ సిస్టమ్, రెండవది ఇండిపెండెంట్ సస్పెన్షన్ సిస్టమ్. సో ఈ కన్వెన్షనల్ సస్పెన్షన్ సిస్టంలో ఈ సెమీ ఎలిప్టిక్ టైపు ఉన్నటువంటి లీఫ్ స్ప్రింగ్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ లీఫ్ స్ప్రింగ్స్ గురించి కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇందులో చూసినట్లయితే ముఖ్యంగా ముందు మీరు తెలుసుకోవాల్సింది దీని కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది మరియు వర్కింగ్ ఎలా జరుగుతుంది. సో ఇందులో చూసినట్లయితే తీసుకుంటే మీకు ఇక్కడ తీసుకుంటే ఇది యాక్సిల్. చూడండి, ఇది ఫ్రేమ్ సైడ్ మెంబర్, ఫ్రేమ్ యొక్క సైడ్ మెంబర్. మనకి వెహికల్ ఫ్రేము ఉంటుంది, మీరు అది ఫస్ట్ లెసన్లో తెలుసుకోవడం జరిగింది. ఇది సైడ్ మెంబర్ అంటే సైడ్గా ఉండేటువంటి మెంబర్. మనకి ఫ్రేము సైడ్ మెంబర్స్ షార్ట్ మెంబర్స్ ఉంటాయి. ఈ సైడ్ మెంబర్ని ఒక సైడ్ మెంబర్కి మరియు ఈ యాక్సిల్కి మధ్యలో ప్లేస్ చేసి ఉంచాం. ఈ స్ప్రింగ్ని ఎక్కడ పెట్టాం, యాక్సిల్కి మరియు ఫ్రేమ్కి మధ్యలో ప్లేస్ చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అంటే ఏదైతే వీల్స్ నుంచి వచ్చినటువంటి లోడు యాక్సిల్ ద్వారా యాక్చువల్గా ఫ్రేమ్కి చేరుతూ ఉంటుంది. ఈ ఫ్రేమ్కి చేరకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్ప్రింగ్ అనేది వచ్చిన లోడు మొత్తాన్ని కూడా రిమూవ్ చేసి మనకి ఈ ఫ్రేమ్ మీద ఎటువంటి లోడు పడుకోకుండా ఈ యొక్క స్ప్రింగ్ అనేది చూస్తూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఈ ఒక్కొక్క వీటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క స్ట్రిప్ అంటాం. ఈ ఒక్కొక్క దాన్ని ఇక్కడ ఇది మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా లీఫ్స్. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క స్ట్రిప్ని ఒక్కొక్క లీఫ్ అని పిలుస్తాం. దీన్ని దేనితో తయారు చేస్తుంటే స్టీల్ లాంగ్ ఫ్లాట్ స్ట్రాప్ స్టీల్తో తయారు చేస్తాం. లాంగ్ ఫ్లాట్ స్ట్రాప్ స్టీల్తో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. మరియు ఇందులో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క లీఫ్ అంటాం, అంటే ఒక్కొక్క స్ట్రిప్ని ఒక్కొక్క లీఫ్ అని పిలుస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా దీంట్లో ఎన్ని లీఫ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 అంటే 5 లీఫ్స్ ఉన్నటువంటి లీఫ్ స్ప్రింగ్. కొన్నిటికి 3 మాత్రమే ఉంటాయి. మీరు టాటా మ్యాజిక్లు వాటిలో చూసినట్లయితే కొన్నిటికి 3 ఉంటాయి, కొన్నిటికి 5 ఉంటాయి, కొన్నిటికి ఇంకా పెద్ద లోడ్ కావాలి అనుకుంటే 7 కూడా ఉంటాయి. అంటే మీ అవసరాన్ని బట్టి దాని యొక్క లోడుని బట్టి మనం ఈ యొక్క వెహికల్ని బట్టి కూడా ఈ లీఫ్ స్ప్రింగ్స్ అనేవి మనం అన్ని స్ట్రిప్స్ పెట్టుకుంటాం, అన్ని లీఫ్లు పెట్టుకుంటాం. మరియు ఇందులో అత్యధికంగా పెద్దగా ఉన్నటువంటి లీఫ్ని మెయిన్ లీఫ్ అంటాం. అత్యధికంగా అంటే ఇది దీన్ని ఏమంటాం, మెయిన్ లీఫ్. అంటే ఈ లీఫ్లలో అతి పెద్దగా ఉన్నటువంటి ముఖ్యమైన లీఫ్ని మెయిన్ లీఫ్ అంటాం. దీనికి 2 బోత్ ఎండ్స్ ఆర్ కంటైన్స్ 2 ఐస్. సో ఈ తీసుకున్నటువంటి ఈ మెయిన్ లీఫ్ ఏదైతే లీఫ్ ఉందో దీనికి ఈ చివరన మరియు ఈ చివరన
ఐస్ ఉంటాయి. సో ఇక్కడ ఒక ఐ ఉంది మరియు ఇక్కడ ఒక ఐ ఉంది. ఈ రెండు ఐస్ని మనం ఫ్రేమ్కి కనెక్ట్ చేయబడి ఉంచుతాం. ఈ రెండు ఐస్ని కూడా దేనికి కనెక్ట్ చేయబడి ఉంచుతాం? ఒకవైపు డైరెక్ట్గా ఫ్రేమ్తో కనెక్ట్ చేయబడి ఉంచాం, రెండో వైపు షాకెల్తో కనెక్ట్ చేయబడి ఉంచాం. ఈ ఉన్నటువంటి ఈ ఫ్రేమ్, ఈ స్ట్రిప్స్, ఈ లీవ్స్ అన్నీ కూడా మనం ఈ ఐ బోల్ట్ సహాయంతో ఫిక్స్ చేసి ఉంచుతాం ఎట్ మిడిల్ పొజిషన్. ఈ యొక్క అన్నిటిలో కూడా ఇది మిడ్ పొజిషన్లో ఉంటుంది. ఈ అన్నిటినీ కూడా ఒకదానికొకటి మనం జాయిన్ చేసి ఉంచుతాం. ఇవి వచ్చేటప్పుడు ఈ మెయిన్ లీఫ్ నుంచి ఉన్న ప్రతి ఒక్కటి కూడా దాని తర్వాత స్ట్రిప్ అనేది రిడ్యూస్ అయిపోయి తక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే ఒక్కొక్క స్ట్రిప్ తర్వాత వచ్చేటువంటి స్ట్రిప్ ఏదైనా కానీ, ఏదైనా లీఫ్ కానీ, ఒకదాని తర్వాత కొంత తగ్గించుకుంటూ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం మిడ్ పొజిషన్లో ఐ బోల్ట్ సహాయంతో ఈ ఉన్నటువంటి ఎన్ని స్ట్రిప్స్ ఉన్నాయో వాటినన్నిటినీ కూడా కలిపి ఉంచడం జరుగుతుంది. ఈ మెయిన్ స్ట్రిప్ ఏదైతే, మెయిన్ లీఫ్ ఏదైతే ఉందో దానికి ఈ చివరన మరియు ఈ చివరన బోత్ ఎండ్స్ ఆర్ అటాచ్డ్ విత్ ఐస్. సో ఐస్ అనేవి ఇటువైపు ఈ చివర ఫిక్స్ చేయబడి ఉంచుతాం. ఈ ఐస్ని మనం డైరెక్ట్గా ఫ్రేమ్కి కనెక్ట్ చేయబడి ఉంచుతాం. అంటే వన్ సైడ్ ఏమో డైరెక్ట్గా ఫ్రేమ్ కనెక్ట్ చేయబడి ఉంచాం, అదర్ సైడ్ ఏమో షాకిల్ ద్వారా ఫ్రేమ్కి కనెక్ట్ చేయబడి ఉంచడం జరిగింది. ఈ విధంగా మనకి లీఫ్ స్ప్రింగ్ కన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. విధమైనటువంటి కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఒక సైడు ఈ యొక్క ఫ్రేమ్కి ఫిక్స్ చేయబడి, రెండో వైపు ఈ పోర్షన్ మొత్తాన్ని కలిపి షాకెల్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ విధంగా కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దీని యొక్క వర్కింగ్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్లేటు, ఒక ప్లేటు మరియు ఇంకొక ప్లేటు, ఒక లీఫ్ మరియు ఇంకొక లీఫ్ ఈ విధంగా ఉన్నాయి. ఎప్పుడైతే మనం డ్యూరింగ్ జర్క్స్, ఎప్పుడైతే జర్క్స్ వచ్చినాయో అప్పుడు ఈ ప్లేట్స్ ఏమవుతాయి అంటే రిఫ్లెక్ట్ అయ్యి బౌన్స్ అండ్ రీబౌన్స్ అగైన్ అండ్ అగైన్ అవుతూ ఉంటాయి. యాక్చువల్గా ఈ యొక్క ప్లేట్స్ ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా పెట్టడం జరిగింది. ఎప్పుడైతే మనకి లోడ్ అనేది పడిందో అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతాయి, ఇవి డ్యూరింగ్ జర్క్స్ వచ్చినప్పుడు ఏమవుతాయి అంటే ఈ విధంగా మీకు దగ్గర కావటం, దూరం అవటం జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి వర్కింగ్ ప్రిన్సిపల్ ద్వారా ఈ యొక్క లోడ్ మొత్తాన్ని కూడా రిలీఫ్ చేయటం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా యాక్సిడెంట్ నుంచి వచ్చినప్పుడు లోడు, వీటి మధ్య గ్యాప్ అనేది, లిటిల్ మచ్ గ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ గ్యాప్ ద్వారా, ఈ విధంగా ఉన్నటువంటి ఈ అరేంజ్మెంట్స్ ద్వారా ఇవి ఏమవుతాయి, ఈ షాకెల్ కొంచెం ఇలా వెళ్ళి అంటే కొద్దిగా డిస్టెన్స్ పెరిగి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో అంటే ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడికి షిఫ్ట్ అయింది, ఇటు ఫిక్స్డ్. అందువల్ల ఇక్కడ ఎక్కడ కూడా మనం చేంజ్ అవ్వదు, మూవబుల్ కాదు. కానీ ఇక్కడ ఇది మూవబుల్ అవుతుంది కాబట్టి కొంచెం షాకిల్ ఏమవుతుంది అంటే అటువైపుకి ఇటువైపుకి జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా అవతలికి వెళ్ళినప్పుడు ఈ స్ట్రిప్స్ అనేవి ఇలా లేకుండా ఇవన్నీ కూడా స్ట్రైట్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ లోడ్ మొత్తాన్ని కూడా ఇక్కడనే ఆపేసి రిడ్యూస్ చేసి ఫ్రేమ్ మీద ఎటువంటి లోడ్ కూడా అప్లై కాకుండా ఈ యొక్క లీఫ్ అనేది, లీఫ్ స్ప్రింగ్స్ అనేవి చూసుకుంటూ ఉంటాయి. ఈ విధంగా లీఫ్ స్ప్రింగ్ వర్కింగ్ గురించి తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఉన్నటువంటి కాయిల్ స్ప్రింగ్, హెలికల్ స్ప్రింగ్స్ వాటిని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.